రఘునాథ్ బాబు గారు. అచ్చా రఘునాథ్ బాబు గారు మన చర్చ మన బ్రేక్ ముందు ముఖ్యంగా అధిష్టానం అనుమతితోటే ఇలా ప్రకటించారా, లేదా అసలు ప్రతి రాష్ట్రంలో కూడా ఒకవేళ లిక్కర్ సరిగా లేకపోతే అది ఖచ్చితంగా అందేలాగా బీజేపీ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా? మీరు అన్నట్టుగా ధరలు తగ్గించడానికి వీటన్నిటికి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇప్పుడున్న పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలన్నీ తీసుకొని అమలు చేస్తారా 50 రూపాయలకి 70 రూపాయలకి? నేను ఇందాక చెప్పింది క్లారిటీ లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పండి. నేను చెప్పింది ఏంటంటే, ఇలాంటి అక్రమాలు లేకపోతే ప్రభుత్వమే మద్య వ్యాపారం చేయకపోతే, ప్రభుత్వంలో వ్యక్తులు వ్యాపారం చేయకపోతే, ఈ రకంగా చేయకపోతే ఇలాంటి 75 రూపాయలకు కూడా అందివ్వచ్చు, ఆ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నారు అని చెప్పడం ఉద్దేశం. అంతే తప్పిస్తే మద్యాన్ని ప్రోత్సహించటము, మద్యాన్ని మేమేదో అనిపించడము అమ్మా అని కాదు. ఈ విషయం మా అధ్యక్షులు గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి కూడా మరీ చెప్పారు. దాన్ని అంత తప్పిస్తే మేము ఏదో అధికారంలోకి వస్తే కేజీ బియ్యం ఎట్లు ఇస్తా అన్నట్టు 75కి ఇవ్వటమో, లేక తులసి రెడ్డి గారు అన్నట్టు ఫ్రీగా ఇవ్వటమో, అది కానే కాదు. దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నారు. రఘునాథ్ బాబు గారు అంటే ఇక్కడ జనరల్గా మీ ఒక జనాగ్రహ సభలో, బీజేపీ చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్న జనాగ్రహ సభలో అధికారంలోకి రాబోయేది మేమే అనే ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సభలో అధ్యక్షులు గారు ఒక మాట అంటే, అది అధ్యక్షులు గారు అన్న మాటను అర్థం చేసుకుంటారా, లేదా ఆయన ఉద్దేశం ఇది అని చెప్పి జనాలు అర్థం చేసుకుంటారా? ఆయన క్లారిఫికేషన్ కూడా చెప్పారు కదా ఆయనే ప్రెస్ మీట్ లో, దానిలో మీ వాళ్ళు కూడా ఉండుంటారు కదా, ఏదో క్వశ్చన్ వేసే ఉంటుంటారు కదా, దానికి ఏదో సమాధానం చెప్పే ఉంటారు కదా. మీరు చెప్పిన స్టూడియోలో అది ఒక్కటి, ఇప్పుడు అది ఒక్కటే మాట్లాడితే ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, మిగిలిన అన్ని మాట్లాడతా ఇది కూడా చెప్పారు. ఇది కూడా ఏం చెప్తున్నారు, ప్రభుత్వం తప్పు చేస్తా అంది అది చెబుతున్నారు. అది తప్పు చేస్తానా లేదా దానిపై చర్చ చేయండి. అది ఎక్కడా లేని బ్రాండ్లు ఇక్కడ బలవంతంగా తాగిస్తున్నారా లేదా చర్చ చేయండి, నేను సంతోషపడతా. అట్లా కాకుండా ఆయన ఇట్లా అన్నారు, దాని మీద చర్చ చేయండి, ఇక్కడ అవినీతి జరుగుతుందా లేదా, లిక్కర్లో అవి ఆ బ్రాండ్లు ఎక్కడా లేని బ్రాండ్లు తెచ్చి ఇది తప్పితే వేరే అమ్మటానికి లేదు అని చేస్తున్నారా లేదా, అది తప్పా కాదా అది ప్రజలకు తెలియాలా లేదా, దానికోసం అది చర్చ చేయండి మీరైనా. రఘునాథ్ బాబు గారు మళ్ళీ మీ ఆడియో రైట్. వెంకటరమణారెడ్డి గారు, వెంకటరమణ మేడం గారు చెప్పండి. అంటే సరే, దాని వెనక అధ్యక్షులు గారు, బీజేపీ ఏపీ అధ్యక్షులు గారి ఉద్దేశం ఇది అని రఘునాథ్ బాబు గారు చెబుతున్నప్పటికీ సభావేదికగా ఏం చెప్పారో అదే జనాలు తీసుకుంటారు కదా. అంటే ఫస్ట్ అలా చెప్పడం అంటే ఆషామాషిగా చెప్పారు కదా. అవును చెప్పండి. ఇప్పుడు మేడం గారు, ఒకటి ఇది విన్న తర్వాత ఫస్ట్ డౌట్ నాకు వచ్చింది ఏంటంటే, సోమ్ వీర్రాజు గారు ఏమైనా లిక్కర్ ఫ్యాక్టరీ ఎక్కడైనా కొన్నారా అని అనుమానం వచ్చింది. ఓకే, ఒకటి డౌట్ ఫస్ట్ డౌట్, ఎందుకంటే ఆయన ఎవరైనా ఒక అధ్యక్షులుగా ఉండి ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఒక మీటింగ్ లో స్టేట్ అంతా చూస్తున్న టీవీలో అన్ని ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆయన నోరు జారాడా కావాలని మాట్లాడాడా అనేది ఆయనకే తెలవాలి. ఇప్పుడు కవరింగ్ తీసుకొని నేను అట్టనలేదు, నేను ఇట్టన్నాను, నా నేను అనుకుంది ఇది కాదు, ఇవన్నీ సోది మాటలు. దానివల్ల ఉపయోగం, మీ ఆడియో మ్యూట్ లో పడింది వెంకటరమణారెడ్డి గారు. రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు, బికాజ్ యూ రిప్రజెంట్ ది పార్టీ. ప్లస్ ఇప్పుడు బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్ నేనే అడుగుతున్నాను, ఈజ్ దిస్ పాలసీ సెంట్రల్ గా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీయా? మీరు అన్ని స్టేట్ లో ఇప్పుడు తగ్గించేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ లో మీ గవర్నమెంట్ ఎక్కడుందో వాళ్ళ ఆ స్టేట్స్ లో కూడా మీరు రేట్లు తగ్గిస్తారు. ఏంది మేడం, ఊరికే మాట్లాడేసేసి ఆ డ్రెస్ పోయి మాట్లాడేసేసి ఇక్కడ వచ్చేసి కవరింగ్లు ఇచ్చి మేము అట్టనలేదు ఇట్టన్నాము వాళ్ళను వీళ్ళని, అది కరెక్ట్ కాదంట. ఒకటి నువ్వు పొరపాటును మాట్లాడుంటే నేను పొరపాటును మాట్లాడాను, క్షమించండి నన్ను, నా నోరు జారి మాట్లాడానని చెప్పు మనం. ఓకే, వీ విల్ ఫర్గెట్ దిస్ సబ్జెక్ట్.
అంతేగాని డోంట్ గివ్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ యువర్ స్పోకన్. యు కెనాట్. ఎందుకంటే ఒక సభలో మాట్లాడు, ఒక అధ్యక్షుడిగా మాట్లాడావు. యు డిడ్ నువ్వు మీరు మాట్లాడాడు, దానికి ఒక వాల్యూ ఒక వెయిట్ ఉంటుంది అతను చేసిన మాటలకి. మా నా డౌట్ ఇంకొకటి కూడా ఉంది, ఈ సాగు చూసి జగన్మోహన్ రెడ్డి రేపు నేను మీకు ఫ్రీగా క్వార్టర్లు ఇచ్చేస్తాను, మా వాలంటీర్లు ఖాళీగా ఉన్నారు, మీకు వారానికి 3 రోజులు సోమవారం ఒక క్వార్టరు, బుధవారం ఒక క్వార్టరు, ఫ్రైడే ఒక క్వార్టర్ ఇస్తానని చెప్తాడేమో, ఆ భయం ఉంది ఇప్పుడు జనాల్లో. అదే అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈయన ఫ్రీ, ఈ 70 అన్నాడు కదా, మళ్ళీ వీడు 70కి వచ్చాడు అనుకో మనకే ఇబ్బంది అవుద్దని ఫ్రీగా ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. సో నేనేమంటానంటే, సి ఇట్ ఈస్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఫర్ అ పార్టీ ప్రెసిడెంట్. ఆయన స్థాయిలో అది మాట్లాడాల్సిన మాట కానే కాదు. బీజేపీ పాలసీ అయితే నిజంగా ఈరోజు సోమవీర్ రాజు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్టేట్మెంట్ కి. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అ బీజేపీ పాలసీ డిసిషన్, అండ్ దీనికి సోమవీర్ రాజుని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి ఏం చెప్తాడు, పైన నుంచి వచ్చిన ఆర్డర్స్ ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ మాట్లాడాడు. జాతీయ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా సపోజ్ రీజనల్ పార్టీ వాళ్ళు మాట్లాడినా సరే, నేను జాతీయ పార్టీ పైన ఆదేశాలు లేకుండా వీళ్ళు తాట తీస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే. పైన నుంచి ఆదేశాలు వచ్చిన్నాయి, మీరు పోయి అమిత్ షానో లేకపోతే సెంట్రల్ బీజేపీ నడ్డా గారినో అడగండి, నీకు వాళ్ళు చెప్పారు నేను మాట్లాడాల్సి వచ్చింది, నాకే సంబంధం లేదు అది అన్నది చెప్పమనండి. వన్ ఆఫ్ ద టూ, నేను పొరపాటును మాట్లాడాను అనేది ఒక పాయింట్, లేదు పైన భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఒక కంట్రీ ప్రెసిడెంట్ చేస్తాం, ఇంత మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా మనకి. అది మేడం. ఇంకొక మేడం మార్నింగ్ నేను ఫస్ట్ పాయింట్ ఐ మిస్డ్ ఒక పాయింట్ చెప్పాలనుకున్నా మేడం, కెన్ ఐ గో అహెడ్? చెప్పండి చెప్పండి ప్లీజ్ వెంకటరమణ రెడ్డి. అది కట్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒక పక్కన తిడుతున్నారు, ఒక పక్కన సపోర్ట్ చేస్తున్నారు. నేను మీకు జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ డైవర్ట్ అయినాయని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఢిల్లీ నుంచి ఒక టీంలు వచ్చి ఏపీ ఒక 5-6 జిల్లాలో 10 జిల్లాలు తిరిగారు వాళ్ళు, అన్ని జిల్లాల్లో తిరిగి క్లియర్ కట్ డైవర్షన్ ఉందని ప్రూఫ్ వచ్చింది. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అడుగుతున్నా, ఎందుకు గమ్ముగా ఉండారని అడుగుతున్నా. 15th ఫైనాన్స్ కమిషన్ వర్క్స్ డైవర్షన్ ఐడియాని జగమెరిగిన సత్యం, అది యాక్షన్ లేదు అంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ ఫైనల్ బీజేపీ మేము హిందుత్వ పార్టీ మాది అని అంటారు. ఓకే, నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా మేడం, ఈ రోజు టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం ఫండ్స్ అయితే ఏమి, టెంపుల్ ఫండ్స్ అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి వాడుకుంటున్నారనేది జగం ఎరిగిన సత్యం. నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లు కూడా చూపించాను. ఏం చేశారు మేడం? మిగతా విషయాలు 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్ఆర్జీఎస్ అన్ని పక్కన పెడతాం. మీరు హిందుత్వ పార్టీ అని మీరు చెప్పుకునే వాళ్ళు, దేవుడు సొమ్ము తీసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి, మీరు ఏమి చేశారు? మీరు జగన్ సపోర్ట్ చేస్తున్నట్ట, జగన్ వ్యతిరేకిస్తున్నట్ట, రైట్? అది ఒక్కటే పాయింట్ ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళని. ఎస్, నెక్స్ట్ రఘునాథ్ బాబు గారిని అడుగుదాం. ఆ లోపల తులసిరెడ్డి గారు సరే, మద్యానికి సంబంధించి పదే పదే చెప్తున్నారు రఘునాథ్ బాబు గారు, దీన్ని మొత్తం కూడా మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఉద్దేశం అది కాదు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఒక సభలో ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులు జాతీయ పార్టీకి సంబంధించి సభలో చెప్పినప్పుడు అదే ఖచ్చితంగా అంటే అంత ఆషామాషిగ్గా చెప్తారు అని అనేది మనం ఎక్కడా కూడా అనుకోము. అసలు ఓవరాల్గా కూడా అంటే బీజేపీ పాలసీ అని అనేది ఇటు అమరావతికి సంబంధించి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మద్యానికి మీదే ఎక్కువ స్ట్రెస్ చేసింది, కానీ మిగిలిన అనేక అంశాలు ఎక్కడా కూడా పెద్దగా మాట్లాడినట్లుగా అనుకుంటున్నారా? అంటే ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నాయకుల మాటలకు అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయం. ఎందుకంటే పార్లమెంట్ లో చెప్పిన దానికే దిక్కు లేదు, చట్టాలకే దిక్కు లేదు, పోలవరం జాతీయ ప్రాజెక్టు చట్టం చేస్తే దానికే దిక్కు లేదు, వాళ్ళ మేనిఫెస్టోకు దిక్కు లేదు,
ఆఖరికి తిరుపతి కలియుగదేవ వెంకన్న సచ్చి గారు చెప్పినారికి దిక్కు లేదు. కాబట్టి ఏదో వాళ్ళు మాట్లాడిన దాంట్లో అంత పెద్ద మీద మాట మీద నిలబడే వాళ్ళు ఏదో ఆయన వచ్చేసి గాలికి పోయే పేర పెడే కృష్ణార్పణ అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడినాడు అంతే తప్ప నేను ఏదో దానికి పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేకుంటే అధిష్టానం కొంత మాట్లాడి దాని అభివృద్ధి తీసుకుని చెప్పాడు అనుకోవడం లేదు. ఏదో కాకతాళీయంగా ఒక ప్రజాసభలో మాట్లాడే తప్ప దానికి ఎంత పెద్దగా ప్రాముఖ్యత ఉంది అని అనుకోవడం లే. రెండవది వచ్చేసి ఇక జవదేకర్ వచ్చేసి అంతకంటే కూడా సీరియస్ మాటలు మాట్లాడినాడు కాబట్టి అంతకంటే సీరియస్ మ్యాటర్ కాబట్టి మనము అది ఆయన ఈ రాష్ట్రం మాత్రం కాదు ప్రకాష్ జవదేకర్ కాబట్టి జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి కాబట్టి బీజేపీ వాళ్ళు బలపడాలని ఒక పార్టీగా ప్రయత్నం చేయడం అనేది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. నా అభిప్రాయం వచ్చేసి ఏదో టీడీపీ చేతిలో బీజేపీనా జగన్ చేతిలో బీజేపీ నాకు బీజేపీ చేతిలో వీళ్ళిద్దరు ప్రాంతీయ పార్టీలోనే కీలు బొమ్మలు ముగ్గురు. ఎందుకు చెప్పాను బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. కాబట్టి ఏదో వచ్చేసి వీళ్ళు వాళ్ళు వీళ్ళ మీద పార్లమెంట్లో డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, ఇక్కడ డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు సొంత ప్రయత్నం చేసుకుంటారు, ఆ నేపథ్యంలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు రాష్ట్రానికి చేసిన ద్రోహము అన్యాయము అవి వాళ్ళని వెంటాడతాయి. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వచ్చేసి సఫలీకృతం కాలేదని నా అభిప్రాయం. ఇకనా చేసి ఉంటే కనుక కనీసం దాంట్లో ఒక 50% అయినా చేసి ఉంటే డిఫరెంట్ గా ఇది మేము చేసాము, మళ్ళా వచ్చి మేము చేస్తాము అని చెప్పడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి వాళ్ళకు ప్రజల దగ్గర పోయి చెప్పేదానికి క్రెడిబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా పిట్టల ద్వారా ప్రసంగాలు తిన్నే ఉంటాయి తప్పని చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించి దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ పార్టీని సీరియస్ గా తీసుకొని ఆ స్కోప్ లేదనేది నా అభిప్రాయం. రైట్. జవదేకర్ గారి కామెంట్స్ ని మనం ఎలా తీసుకోవాలంటే ఒక హెచ్చరికగానే మనం తీసుకోవాలా? తులసిరెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికగానే తీసుకోవాలా? ఇప్పుడు రెండు, ఒకటి వచ్చేసి సరే జైలు బెయిలు అనే ఒక పదం ఉండొచ్చు కానీ దాంట్లో కొంత నమ్మేదానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఒక ఒక కామన్ సెన్స్ తో అనుకున్నా కానీ ఎందుకంటే కేసులు కొన్ని సిబిఐ కేసులు కొన్ని ఈడీ కేసులు జనరల్ గా ఈడీ కేసులు చాలా బలంగా ఉంటాయని మాకు నాకంటే కూడా లాయర్స్ చెప్తా ఉంటారు ఈడీ కేసుల్లో పడే అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. రెండవది వచ్చేసి ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, బెయిల్ కోసం సర్వ ప్రయత్నాలు చేశారు. అంటే 16 నెలల పాటు బెయిల్ రాలేదంటే దాంట్లోనే కేసు బలంగా ఉందని అర్థమైతా ఉంది. అది ఆ బెయిల్ కోసము సుప్రీంకోర్టు ఒక టీమ్ లీడర్స్ లాయర్స్ ని పెట్టారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చేసి హైకోర్టులో 6 మార్లు డిస్మిస్ అయిపోయింది బెయిల్, సుప్రీంకోర్టులో 3 మార్లు డిస్మిస్ అయిపోయి 16 నెలల తర్వాత వచ్చేసి బెయిల్ రావడం జరిగింది. కాబట్టి బెయిల్ అన్ని రోజులు రాలేదంటేనే దాంట్లో కేసులో వచ్చేసి కొంత బలం ఉంది అనేది అర్థమవుతా ఉంది. మూడవది ఈయన నిజంగా ఏమీ లేదనుకుంటే పులికడిగిన ముత్యవలా బయటికి రావచ్చు కదా, త్వరగా ముగించుకొని రావచ్చు. కానీ ఏదో విధంగా డ్రాగాన్ చేస్తున్నాడు, కాలయాపన చేసేదానికి అదని ఇదనేది రకరకాలు చేస్తున్నాడు. కాబట్టి ఏదో కేసు బలంగా ఉంది అనేది వాళ్ళకు కూడా అర్థమైంది అని అనిపిస్తా ఉంది. కాబట్టి జవదేకర్ గారు మాట్లాడిన మాటల్లో ఒకవేళ పదబంధం కలిసినప్పటికీ అరుప్రాస కలిసినప్పటికీ దాంట్లో కొంత రేషనాలిటీ కొంత ఉంది అనిపిస్తుంది. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు ఏంటి అంటే ఒక హెచ్చరికగానే తీసుకోవాలంటారా రాష్ట్ర ముఖ్యమంత్రికి? రఘునాథ్ బాబు గారు మ్యూట్ లో ఉంది మీ వాయిస్. ఇప్పుడు వినిపిస్తోంది, ఇప్పుడు వినిపిస్తోంది. ఒక హెచ్చరికగానే తీసుకోవాలంటారా ముఖ్యమంత్రికి చేసిన హెచ్చరికగానే తీసుకోవాలా జవదేకర్ గారి కామెంట్స్? అది కాదమ్మా, అది హెచ్చరిక కాదు, అది ఎప్పుడైతే చట్టం దర్భాన్ని చేసుకుపోతుంది. వాళ్ళ టైం ఇట్ ఈస్ రైట్. ఈ ఊరికే ఆ ఏదో ఒకటి చేసి కాలయాపన, తులసిరెడ్డి గారు చెప్పింది ఏదో ఒకటి చేసి కాలయాపన చేసి డిలే చేసేది ఇది అయిపోయింది, ఆ ఫేస్ ఆ దశ అయిపోయింది. కాబట్టి ఇక ఎనీటైమ్ జడ్జిమెంట్ కి రెడీగా ఉంది, దగ్గరకు వచ్చేసింది, ఆర్గ్యుమెంట్స్ కి రెడీగా ఉంది, జడ్జిమెంట్ కూడా తొందరలో వస్తుంది. ముందు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఆయన కోర్టుకి అయితే వెళ్ళాలి, ఒకవేళ బిల్ రద్దు అయిందా లేదా తర్వాత విషయం. కాబట్టి అది ఆయన చెప్పిన ఉద్దేశం, అది నిజమే కదా. ఏదో పిటిషన్ వేస్తా
ఏదో పిటిషన్ వేస్తా, ఇప్పటి వరకు డిలే చేశారు, ఎన్నాళ్ళని డిలే చేస్తారు, దానికి ఒక ఇది వస్తుంది కదా, ఆ రైపెన్ అయ్యింది అని చెప్పటం దాని ఉద్దేశం. అది తులసి రెడ్డి గారు కూడా నేను ఏదైతే అనుకున్నానో అదే చెప్పారు. కాకపోతే మేము కేంద్రంలో రాష్ట్రాన్ని కేవలం మీరు ఎంతసేపు ఒక మద్యం దాని మీద విమర్శించాం కాదు, ఇసుకలో జరుగుతున్నటువంటి అక్రమాలు, కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బుల్ని మాత్రమే దాన్ని ఏదో మేం చేస్తున్నట్టుగా చేసి ఏ పథకాలు చేస్తున్నారు చెప్పడం జరిగింది. అసలు కొన్ని పథకాలు అయితే మార్జిన్ మనీ కట్టలేక కేంద్రం ఇచ్చే తీసుకోవటం లేదు. ఇవన్నీ కాక మితిమీరిన అప్పులు చేసి అయ్యేమో రఘునాథ్ బాబు గారు చివరగా, ఎందుకంటే సమయాభావం వల్ల మీకు కృష్ణా జిల్లా రాజకీయాలు కూడా మంచి అవగాహన ఉంది.